Welcome to Today Talkies. Meeru chustunnaru Today Talkies YouTube channel. Friends, ee video lo nenu meeku Grama Sachivalayaniki sambandhinchina oka latest information aithe andinchabothunnanu. Grama Sachivalayaniki sambandhinchi oka latest update aithe maniki Kurnool jilla nundi aithe raavadam jarigindi. Okay, Kurnool jillaki sambandhinchi information ivvandi antu chaala mandi abhyarthulu aithe maniki comment cheyadam aithe jarugutundi. Okay na friends, Kurnool jillaki sambandhinchi poorthi samacharam aithe mana daggariki inka raaledu. Aithe Kurnool jillaki sambandhinchi oka latest update aithe maniki ee roju vaarthapatrikalo oka article roopamlo aithe raavadam jarigindi. Indiki Kurnool jillalo maniki ANM category lo unnatuvanti అభ్యర్థులకు అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. 22-23 తేదీలో అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ యొక్క వెన్యూ డీటెయిల్స్ పూర్తి వివరాలు అయితే మనకైతే వార్తాపత్రికలు ఇచ్చిన ఆర్టికల్ చూస్తే కనుక పూర్తి వివరాలు మనకు అర్థమవుతాయి. ఓకే సార్, ఒకసారి ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఏఎన్ఎంలకు కౌన్సిలింగ్ 22-23 గ్రామ సచివాలయాల్లో భాగంగా ఏఎన్ఎంలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్ 22-23 తేదీల్లో జిల్లా పరిషత్ కార్యాలయంలోని డిపిఆర్సి భవన్లో ఉదయం 10 గంటలకు జరుగుతుందని డిఎంహెచ్ఓ నరసింహులు బుధవారం తెలిపారు. ర్యాంకులు సాధించిన వారు మంత్రణానికి హాజరు కావాలని కోరారు. అయితే ఫ్రెండ్స్, ఇది ఏఎన్ఎంకి సంబంధించి కర్నూలు జిల్లాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవైతే. ఓకేనా, కర్నూలు జిల్లాకి సంబంధించి ఇంకా డిజిటల్ అసిస్టెంట్స్ గురించి అలాగే కేటగిరీ 1 గురించి అయితే అభ్యర్థులు చాలామంది మనకైతే కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన దగ్గర ఇంకా రాలేదు. సో నేను కూడా ట్రై చేస్తున్నా. అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకి రేపు ఎల్లుండి వచ్చేటట్టు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లా ప్రకాశం డిస్టిక్కి సంబంధించి అయితే అసలు అప్డేట్స్ అయితే ఏమీ రావట్లేదు. సో నేనైతే వీనంత తొందరగా అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. అలాగే ఇంకా కర్నూలు జిల్లాకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన సరే మీ ముందుకైతే తీసుకొస్తాను. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కనుక మనకైతే పోస్ట్ చేయండి లేదా కామెంట్ రూపంలో పెట్టండి. మీ పోస్ట్ని కానీ మీ కామెంట్ని కానీ తీసుకుని అయితే నేనైతే ఈజీగా వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇచ్చిన ఈ సమాచారాన్ని 10 మందికి కూడా అందించిన వారు అవుతారు. దానివల్ల కొంతమంది అభ్యర్థులు ఆందోళన నుంచి కూడా బయటపడతారు. అలాగే ఇంకొకటి, మీరు మెయిల్ చేయాలనుకుంటే కనుక మన todaytalkies@gmail.com మెయిల్కి అయితే మెయిల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ నేను అందిస్తూనే ఉంటాను. వీలైనంత వరకు నేనైతే పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను ప్రతి అప్డేట్ని మినిట్ టు మినిట్ అందించడానికి ప్రయత్నాలు చేస్తుంటాను. కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్క వీడియో వేయడం లేట్ అవ్వచ్చేమో కానీ నేను ప్రతి అప్డేట్ని కూడా మీకు మినిట్ టు మినిట్ అందిస్తూ ఉంటాను. మరి మన టుడే టాకీస్ని వచ్చిన ప్రతి అప్డేట్ మీకు రావాలంటే కనుక ముందుగా మీరు మన టుడే టాకీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం అయితే జరుగుతుంది. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు మన టుడే టాకీ ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.